అలాగే వచ్చు. అయితే మీరు మరి ఏజీ స్వామివారిని కలిసి ఒక నిర్ణయంతో పనిచేస్తే బాగుంటుంది కదా, ఏదో ఒక నిర్ణయంతో పనిచేయండి. అదేనా స్వామి ఈ గోడి తలంబరాల కార్యక్రమం, గోడి తలంబరాల కార్యక్రమం మీ పేరు మీద చేపిస్తున్నాం స్వామి, మీ ఫ్లెక్సీలు పెట్టి ఇవన్నీ చేసి ఎవరైనా పెద్దలు స్వామి దగ్గర మన ఆశ్రయం తీసుకుంటే మనం నీకు కుటుంబం పిల్లలు అలాగే నువ్వు దీనికి ఏమంటారు వేయండి, దేవుని శుభ్రంగా పెట్టుకోద్దా మాలయ్య పూల మాలని అలాగే కాసేపు బల్ల చేసి శుభ్రంగా పెట్టు. అదేందా ఎంతమంది ఇచ్చా దేనికి స్వామి బయట పట్టం పెద్ద ఉంది. సరే నేను ఇంక సమయం లేదు ఇక్కడ వేసి వస్తాను. అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్. మనం బయట కూర్చుని మాట్లాడలేదు స్వామి, స్వామి ఇది స్వామి ఎనభై గజాలే స్వామి అంతే అంతే ఏం లేదు స్వామి బాబు స్వామి అన్నీ ఇస్తాడు ఆయన ఇస్తాడు రండి బయట కూర్చున్నాం ఒక చేతి బయట తొందరగా మళ్ళీ రైలు ఎక్కకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. చేతి కాసేపు ఇంజిన్ ఆపేదండి వెలుగు లేదు కదా ఇంతేనే మంచిది. పిల్లలు వెళ్ళండి టైం లేదు టైం లేదు మళ్ళీ రైలు ఎక్కాలి వాళ్ళు ఇబ్బంది పట్టకూడదు కదా నీ మీద ప్రేమతో వచ్చాను. నేను గీడ ఉన్నా చెప్పు జయరాం వాళ్ళు తర్వాత చేస్తా ఫోన్ అని ఇలా సెల్ పట్టుకున్నానా అతను కొంచెం బిజీ పర్సన్లా ఉన్నాడు. లేదు రెండు పనులు చేయకూడదు ఒక పనే చేయాలి. సరే అందరు ఎన్ని చర్యలు ఎత్తాను చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మీరు అందరూ ఆనందంగా ఉన్నారు కదా హ్యాపీగా ఉన్నారు కదా ఇలా ముందు ముందు దార తల్లి ఎంత బంగారు తల్లి కదా ఏ పేరు తల్లి జీవన శిల్పం నువ్వు అమ్ము సరిగా తినవా నువ్వు లావుకున్నావు అమ్మ పెట్టింది తినవా తినాలి తల్లి తినాలి వినాలి అమ్మ అర్థమైందా చక్కగా చెప్పండి చెప్పండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ వాసుదేవాయ. వాళ్ళు నవ్వొచ్చింది ఏం పేర్రా చరణ్ సాయి ఏం తింటున్నావు అమ్మా పెట్టుకున్నా అమ్మ దాచేసుకున్నాడే ఏది చాక్లెట్ కదా అదిగో ఏంటది బఠానీ ఒకడే తినేస్తావా ఎవరికి పెట్టవా ఎంత దారుణం అసలు ఆ మీ తాండాకి పిలిచి నాకు బఠానీ కూడా పెట్టావా గుడ్ బాయ్ నువ్వు గుడ్ బాయ్నా బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయా
వెరీ గుడ్ గాడి గుడ్ ఏ గుడ్ వెరీ గుడ్ గాడి గుడ్ వెరీ గుడ్ నా ఏయ్ ఉత్తు చే పెడతా నీ అమ్మా ఇప్పుడే పొలిటీషియన్ అయిపోయింది ఏంద్రా బట్టనేన్న వీడియోలో కనబడేసా నువ్వు ఎవడో తెలియాలి వాళ్ళకి ఏ బట్టనేన్న బట్టని అంటే ఏ గుండు దగ్గర బట్టని మా కొత్తదా ఇది రెండు ఉన్నాయి దగ్గర వీడికోసం చప్పట్లు కొట్టినమ్మా సరే పిల్లలందరికీ మాలిస్తాను నాన్న సమయం లేదు రోడ్డు కూడా బాగోలేదు మళ్ళీ రైలు ఎక్కాలి నాన్న స్వామి చెప్పు ఇక్కడ ఈ తన్న మటుకు ఒక ముస్లిం కుటుంబం లేదు ఒక క్రిస్టియన్ కుటుంబం లేదు టోటల్ గా మారింది ఇక్కడ ఏ ఒక్క ఏ గబ్బు లేదు ఏ గబ్బు లేదు నాన్న ఒక్క మాట మంచి మాట నేను చెప్పేది అంటే చెరువు బాగుంది శుభ్రంగా ఉన్నాయి నీళ్ళు ఏదన్నా మన కాలం అందులో కలిపామనుకో మన మరుగునీరు నాశమైపోద్ది కదా అది ఏ పక్క నుంచి వచ్చినా అలాగే విషం ఏం పేరు అనిలు మీకు మాట్లాడితే ఆలోచించు ఓకే సమయం లేదు కదా టైం తినకండి మనకి ఏదో పెద్దలు మాట చెప్తారు ఏ చెప్తే కొడితే ఏంటి అలాగా పాషన్నం వన్ పాషన్నం టూ మనకి ఏదైనా కూడా మన విడగొట్టడానికి చెడగొట్టడానికి పనికొస్తుంది మనం ఏమంటామంటే సర్వేజన సుఖినోభవంతు మనం వెంకటేశ్వర స్వామికి మొక్కుతాం రాముడికి మొక్కుతాం కృష్ణుడికి మొక్కుతాం అమ్మవారికి మొక్కుతాం సేవాలాలకు మొక్కుతాం రాణా ప్రతాప్ మన వీరుడు హతిరాం బాబాజీకి మొక్కుతాం కానీ ఎవడైనా మన ధర్మాన్ని నాశనం చేయడానికి వస్తే తొక్కుతాం అవునా కదా మన మంచి కోరే వాళ్ళందరూ మన మిత్రులే మన మంచి కోరే వాళ్ళంతా మన బంధువులే అంటే బొచ్చు తీసేయి ఆ మెల్లో తీసేయి మొగుడు ఉండగానే విధవలా తయారవు పిల్ల ఉండగానే విధవలా తయారవు రెండు చెక్కలను పూజ చేయి అనేటువంటి దరిద్రాన్ని మాత్రం రానివ్వకండి గుర్తుపెట్టుకోండి పురుగుందా దాన్ని ఏమంటారు చెదపురుగు వస్తే ఏమవుతుంది చిన్నదే కదా అది చిన్న చెదపురుగు చెక్కకి ఎక్కిందే ఏమవుతుంది మొత్తం వేరు పురుగు చేరి వృక్షంబు చేరుచు కాబట్టి అవి రెండు కూడా వేరు పురుగులు మన ధర్మం మనకి ఏం నేర్పు సేవాలాల్జీ వాళ్ళంతా ఎందుకు అంత కష్టపడ్డారు వాళ్ళంతా అంత త్యాగాలు ఎందుకు చేశారు రాణా ప్రతాప్ హైట్ తెలుసా 7.5 వారి చేతిలో ఈటి ఉండేది తెలుసా 80 అడుగులు 80 కేజీలు అది 80 కేజీస్ 80 కేజీల ఈట వారి కత్తి ఇప్పుడు కూడా ఉన్నాయి మ్యూజియంలో వారి గుర్రం పేరు తెలుసా చేతక్ వారి ఏనుగు పేరు తెలుసా రామ్ ప్రసాద్ ఆ చేతక్ అనే గుర్రం పేరే చేతక్ బండి వచ్చింది అదే చిన్న ఉండే బాధ లేవండి అయితే మన మొత్తం ఇష్టం ఇట్లా ఇట్లా దొరకండి గాలిలో దేనికంటే దొరకలేవండి మా అప్పట్లో అదే పెద్దదే అప్పట్లో ఇంకేం లేవు గొప్పవి చేతక బండే గొప్పది సరే ఈ చేతక్ అనే గుర్రాన్ని అక్బరు రాణా ప్రతాపుడు పిలిచినప్పుడు ఒక ఆర్చ్ అంటారు కదా అది పొట్టిగా కట్టాడు ఎందుకని వచ్చేటప్పుడు రాణా ప్రతాప్ తల ఉంచాలి అసలే పొడుగాయన కానీ ఈ గుర్రం ఏం చేసింది తెలుసా మోకాల మీద నడిచింది ఎవరి కోసం రాణా ప్రతాప్ కోసం అలాగే ఈ రామ్ ప్రసాద్ అంటే ఎవరు ఏనుగు ఈ ఏనుగుని వాళ్ళు బంధించి దాని పేరు మార్చి దాన్ని చాలా హింసించి వాళ్ళ పక్షంలో పనిచేసేలా ట్రై చేశారు అది తిని తినడం మాని చచ్చిపోయింది అప్పుడు అక్బర్ ఏమన్నాడు తెలుసా అరే రాణా ప్రతాప్ ఏనుగే నా మాట వినలేదు రాణా ప్రతాప్ ఏనుగునే నేను మార్చలేకపోయాను రాణా ప్రతాప్ నేనెక్కడ మారుస్తాను సాహో అన్నాడు రాణా ప్రతాప్కి అటువంటి రాణా ప్రతాప్ యొక్క వారసులు మనం అర్థమైందా అరే రాణా ప్రతాప్ గుర్రమే రాణా ప్రతాప్ ఏనుగే అటువంటి విధర్మీలకి తల ఉంచలేదే మరి సేవాలాలు వారసులం రాణా ప్రతాప్ వారసులం హతిరాం బాబాజీ వారసులం నువ్వు మతం మారి బొట్టి తీసి వెధవల్ల తయారవుతావా నాయకులా ఉండాలి కలనాయకులా ఉండకూడదు
అవునా కదా హీరోలా బతకాలి అయినను ఒరే ఆలోచించండి ఎప్పుడైనా మన పూర్వీకులు తెలివైన వాళ్ళు గొప్ప వాళ్ళు అని భావించేటువంటి వాడు ఆ వంశానికి వన్నె చేస్తాడు రాముడు పూర్వీకుల్లో హరిచంద్రుడు గొప్పవాడు హరిచంద్రుడు ఎప్పుడు వాడు ఎప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇప్పటికి ఎవడైనా నిజం చెప్తే ఏమంటాం సత్య హరిచంద్రుడు అంటాం అంటే ఆయన అబద్ధం ఆడలేదు కాబట్టి అవునా మంచి రాజ్యం కా ఏమైంది నిజానది అది వెళ్తున్నా ఓకే అలా చెప్పు సో మంచి రాజ్యము అంటే ఏ రాజ్యం చెప్తాం రామరాజ్యం రామరాజ్యం కావాలంటాం అంతేనా లేకపోతే రెండు సెకండ్ రాజ్యం కింద కోసుకున్న రాజ్యం అన్న చెప్తాడా ప్రపంచంలో ఎక్కడ మన దేశం వాళ్ళు హిందువులు ఏ దేశం మీద దండయాత్ర చేయలేదు చేశారా ఏ దేశాన్నైనా మొక్కలు చేశారా ఏ దేశాన్నైనా ఆక్రమించుకున్నారా ఏ దేశాన్నైనా దోచుకున్నారా అది వారసత్వం అంటే కానీ పలికిమాలిన ఎడారి మతస్థులు ఎన్ని దేశాలను దోచుకున్నారు బ్రిటిష్ వాడు మన దేశాన్ని దోచుకున్నాడు మొఘళ్ళు దోచుకున్నారు పోర్చుగీస్ వాళ్ళు దోచుకున్నారు ఫ్రెంచ్ వాళ్ళు దోచుకున్నారు వాళ్ళు మంచోళ్ళా కాదు నువ్వు వాళ్ళకి జై చెప్తావా వాళ్ళకి వత్తాసు పలుకుతావా సిగ్గులే వరేళ్ళరా ఉదాహరణ చెప్తాను ఏం పేరు నీకు కిషోర్ మీ నాన్న సరే ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నని ఎవరో కొట్టారనుకో అనుకో లేదా తిట్టారనుకో ఆ తిట్టినోడో కొట్టినోడో నీకు ఫ్రెండ్ అవుతాడా కాదు వాడితో నీకు ఇంకా ఫ్రెండ్షిప్ ఉంటుందా ఒకవేళ ఉంటే నా నాన్న పుట్టేట ఎవడు ఉదాహరణ చెప్తున్నా అవునా మన మన అల్లూరిని చంపినోళ్ళు మన భగత్ సింగ్ని చంపినోళ్ళు మన రాణా ప్రతాప్ని కష్టాలు పెట్టినోళ్ళు మన శివాజీని ఇబ్బందులు పెట్టినోళ్ళు మన దేశాన్ని మొక్కలు చేసిన వాళ్ళు మనకు బంధువులు ఎట్లవుతారా ఆలోచించాలా వద్దా మనకి ఏమంటారు ఇంగ్లీష్లో గివ్ రెస్పెక్ట్ ఇప్పుడు నేను నిన్ను సార్ అన్నాను అనుకో నువ్వేమనాలా అవునా నువ్వు ఇంకోలా ఉన్నావు అనుకో దాని తగ్గట్టు నేను కూడా ఉండాలిగా మీ ఊరికి మా ఊరు ఎంతో అంతే కదా అందుకే నేను ఇంగ్లీష్లో చెప్తా తెలుగులో చెప్తా ఏమంటే ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి ఇఫ్ యూ సే ఆరా ఐ విల్ సే పోరా నాడు రారా కరెక్టేనా డానీలు ఇప్పుడు దేవా వాళ్ళ నవ్వులు అవునా కదా అవునా కదా కాబట్టి నన్ను గుర్తుపెట్టుకున్నానా మీరంతా ఒక మంచి తాండ మీరంతా బంగారు కొండ ఈ పాషణం వాళ్ళు వస్తే ఏంటి బండ వాళ్ళ మొహం మాండ అవునా కదా అవునా కదా ఈ బంగారు తల్లుల్ని కాపాడుకోవద్దా ఈ నవ్వుల్ని కాపాడుకోవద్దా ఈ వజ్రాలను కాపాడుకోవద్దా అవునా కదా వీళ్ళే మన ఆశ వీళ్ళే మన జాతి వెన్ను మొక్కలు మీరే యువకులు కాబట్టి దేశానికి హితంగా జీవించండి ధర్మానికి హితంగా జీవించండి దేశ ధర్మాన్ని వ్యతిరేకించే ఏ దరిద్రుడైనా ఏ దరిద్ర మతమైనా మనకు అక్కర్లేదు అర్థమైందా మరి ఎందుకండి అంత కష్టపడ్డా అన్ని కష్టాలు పడ్డారు నేను ఒక తాండాకి వెళ్ళినప్పుడు ఎక్కడ రాయలసీమలో అతను చెప్పాడు అసలు లంబాడి ఈ పేరు ఎలా వచ్చింది నీకు తెలుసా లంబాడి వాళ్ళు అంటారు కదా ఎందుకంటారు ఆయన చెప్పాడు నాకు ఆయన ఈయనలాగే ఒక కార్యకర్త స్వామీజీ అప్పట్లో ఈ బ్రిటిష్ వాళ్ళు లెక్కలు రాయడం కోసమని పంపిస్తే ఏదో తాండాకి పోయేవాడు ఆ రాసేవాడు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో గొడవ పడతా ఉన్నారు అది తెగలేదంట ఎంతకీ తెగలేదు వీడు పొద్దున నుంచి కూర్చున్నాడు వీళ్ళ వివరాలు అడుగుదామని ఎంతకీ తెగలే వీడు ఏం రాశాడు లంబాలడ లంబాలడ లడా అయింది ఏంటి కొట్లాడు కదా లంబ పెద్ద కొట్లాడు జరిగింది అందుకని లంబా లడాయి అదే లంబాడైంది ఇంకో పేరేంది బంజారా ఇంకో పేరేంటి అది సుగాలి అంటారు కదా అడా ఇక్కడ రాయలసీమలో సుగాలు అంటారు అవునా ఈ బంజారా తెలిసి ఉంది కదా ఒక్కరినా ఉన్నాడా బంజారా ఆడ పేరుకే అంతా ఆక్రమించేశారు అవునా సో మీరంతా గుర్తుపెట్టుకోండి మీరేమి తక్కువలు కాదు రాణా ప్రతాప్ లాంటి మగాడికి వారసులు మీరు గుర్తుపెట్టుకోండి వెంకటేశ్వర స్వామి పాచికలాడడం కోసం వచ్చిన హతిరామ్ బావాజీకి వారసులు మీరు సేవాలాల్ మహారాజుకి వారసులు మిమ్మల్ని ఏమైనా తక్కువ అనుకుంటున్నారేమో మీరంతా పులిబిడ్డలో అది గుర్తుపెట్టుకోండి అదవుతుందా ఒక్క మాట చెప్పి నేను వెళ్తా ఒక సింహం కడుపుతో ఉంది
ఎక్కడ గొర్రెల మంద కనపడి గొర్రెలు కనపడితే ఏం చేస్తుంది తినాలి కదా దూకింది గొర్రెను పట్టుకుని వెళ్ళిపోయింది ఆ వెళ్ళేటప్పుడు కడుపులో ఉన్న సింహం పిల్ల ఈ మందలో పడిపోయింది పడిపోతే ఈ సింహం పిల్ల గొర్రెలతో పాటు పెరిగింది చాన్నాళ్ళు పోయిన తర్వాత వేరే సింహం ఈ గొర్రెను తిందామని దూకి ఇది కనపడింది దీన్ని పట్టుకుంది ఏమండి ఏమండి నన్ను ఏం చేయకండి నన్ను ఏం చేయకండి నన్ను ఎన్నే గొర్రెనండి నీ గొర్రెనండి అందది నీ మొఖం శాంతకెళ్ళా దాన్ని తీసుకెళ్ళి ఓ చెరువు దగ్గరికి నన్ను చూడండి అవునండి చూశాను నీళ్ళలో నిన్ను చూసుకో అవునండి మన ఇద్దరం అట్లాగే ఉన్నామండి అందది ఒకలా ఉంటాం కాదే నువ్వు నేనెవరు మీరు మీరు సింహం అండి నేను నేను గొర్రెనండి నీ మొహం శాంతకెళ్ళా నేను సింహం అయితే నువ్వెవరే నువ్వు కూడా సింహమే అవునా అండి అవును గర్జించు మే అంది ఎందుకు అన్నది గొర్రెలతో పెరిగింది కదా అదేందా అప్పుడు దీన్ని ఒక్క చరుపు తెచ్చి గర్జించు అందది అప్పుడు గర్జించి అలాగా మనం అందరం కూడా సింహాలమే కాబట్టి గొర్రెలతో కలిసిపోయి గొర్రెలా తయారైపోయి అంటున్నారు కాబట్టి గొర్రెలా అవ్వకండి అదే గొర్రె అంటే తెలుసా మీకు బుర్రలైందని గొర్రె అంటారు ఓ గొర్రె అయితే వెళ్ళింది అనుకో అన్ని గొర్రెలు అయితే వెళ్తారు ఓ గొర్రె దూకింది అనుకో అన్ని గొర్రెలు దూకుతాయి అట్లా బుర్ర లేకుండా బతకండి సింహ విక్రములై చరించడి లక్షలాదిగ శ్రేష్ఠ వ్యక్తులు భవ్య భారతి దర్శనముకై నిత్యవ్రతమును సల్పుదాము కాబట్టి మన దేశం అందరి మేలు కోరిందనా ఎంతోమందికి అన్నం పెట్టిందనా ఎంతోమందిని ఆదుకుంది ఈరోజు ఇజ్రాయెల్ బాగుంది కానీ వాళ్ళని ఆదుకున్నది మనమే ఒకప్పుడు అర్థమైందా అలా ఎంతోమందికి అన్నం పెట్టాం నాన్న కానీ ప్రతి విధవ మన మీద దాడి చేసేవాడే ప్రతి ఓడు మన నాశనం చేసేవాడే ఇప్పటికి కూడా ఈ బైబిలు మతం వాళ్ళు మన దేశాన్ని పాడు చేయడానికి బోల్డ్ అంత ప్రయత్నం చేస్తున్నారు మీ దేవుడు కాదు మీ దేవుడు అంటాడు ఏంది నాకు అర్థం కాదు రెండు చెక్కల మీద మూడు మేకలు పీక్కోలేనోడు దేవుడా అయితే కానీ నీకు మాకు కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా నీకు హీరో ఇష్టం అనుకో ఆ హీరో పేరు చెప్పు ప్రభాస్ వాడికి ఇష్టం నీకు నేను తప్పేం లేదు కదా కొట్టేసుకుంటావు కాదు కదా కాదు కదా తప్పు కదా మనకి ఇష్టాలు ఉంటాయి నువ్వా ఉదాహరణకి ఆలు కుర్మ ఒకరికి ఇష్టం ఆలు బజ్జి ఒకరికి ఇష్టం అంటావా కాదు కదా అక్కడ ఉన్నది రెండిట్లోనూ ఆలు కదా అది గుర్తుపెట్టుకోవాలి అబ్బే బెబ్బే బెబ్బే మాది ఒకటే కరెక్ట్ మిగిలినంతా రాంగ్ అనే ఒకటికి ఇవ్వాలి కదా బ్యాంగ్ అవునా కదా ఇంకో ఉదాహరణ చెప్తాను ఒరే మీ నాన్న పేరు ఏంటి రైట్ బాల రైట్ మరి ఇప్పుడు ఒరే ఎట్లా రా మీ నాన్న పేరు చెప్పు దేవకుమార్ ఇప్పుడు చెప్పండి రా మీ నాన్న గొప్పడే మీ నాన్న గొప్పడే వినండి వినండి ఇటు చెప్పండి బాగుంది బాగా చెప్పు చెప్పరా కొట్టండి రా కొట్టండి రా ఇది రా అన్నం తినేమాట ఇది అన్నం తినేమాట అవునా ఇంకోలా కూడా చెప్పచ్చు ఎవరి నాన్న వాళ్ళకి గొప్ప అల్లరి చేయకో లేదా మాట్లాడుకో ఎవరి నాన్న వాళ్ళకి గొప్పడు అవునా కదా అది మానేసి అబ్బే ఈ ఊరు మొత్తానికి మా నాన్న అక్కడే మగాడు అంటే పిల్లలని చెక్కలనా తొక్క తీసేస్తాం మూడు మేకలు పీక్కోలేని వాళ్ళు అందరూ వచ్చి మా ఊరిని వచ్చి మా ఊరిని అమ్మని ఏందే మాకు అవసరమా మాకు అవసరమా కాబట్టి ఎవడైనా సరే గొర్రెలు వస్తే చెప్పండి ఒరే గొర్రెలు మేము సింహాలం మీరు వెళ్ళలేదు మింగేస్తామని చెప్పండి మింగేస్తామని చెప్పండి అర్థమైందా పరాక్రమంతో జీవించాలి పౌరుషంతో జీవించాలి పనికిమాలిన వాళ్ళు జీవించకూడదు అర్థమైందా అరే తన శరీరాన్ని కోసిచ్చిన సీపు చక్రవర్తి వారసులం మనం తెలుసు కదా మీకు పావురం వచ్చింది ఆయన మీద వాలింది ఏమంటే గెద్ద వచ్చింది సార్ నా మీద పడింది సార్ హెల్ప్ చేయండి అంటే ఏం కావాలి గెద్ద అన్నాడు నాకు మాంసం ముద్ద కావాలంది ఆ గెద్ద సరే కోస్తా అన్నాడు కోస్తే ఎంత కోసినా సరిపోలే చివరికి ఆయన శరీరం మొత్తం వెళ్ళి తాసులో కూర్చున్నాడు అది నా త్యాగం అంటే అంతేకాని దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే చెక్కల మీద మేకులు కొడితే ఏంటిరా మాకు మాకు అవసరమా అందుకని శిబి చక్రవర్తి వారసులు మనం బలి చక్రవర్తి వారసులు మనం విభీషణుడికి వారసులం అంతేకాని ఈ శనికి కాదు మన దేశాన్ని దోచుకున్న దుర్మార్గులు కాదు ఇంకో విషయం చెప్తాను ఇట రా ఏం పేరు విష్ణువర్ధన్ రైట్ ఇప్పుడు ఎవరైనా మంచి పని చేస్తే మెచ్చుకోవాలా వద్దా అబ్దుల్ కలాం మంచివాడే కదా గొప్పడు కదా
ఆయన ఎవరికైనా అపకారం చేశారా? ఒక్కరికన్నా లేదు కదా. మరి అలాంటి వాడిని పట్టుకుని నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అన్నాడు ఇంకో ఎవడైనా, నాలుగు పీకల వద్దా? అవునా కదా? ఏ ఎందుకు వెళ్ళిపోతాడు అబ్దుల్ కలాం నరకానికి అని అడిగావు అనుకో, మా పార్టీలో జాయిన్ అవ్వలేదు కదా. వాళ్ళ పార్టీ అంటే తెలుసా? నడిపించునా ఏందిరా మాకు ఇది, మనకు అవసరమా? మనకు అవసరమా? మరి చక్కగా బొట్టు పెట్టుకోవాలో, తాడు కట్టుకోవాలి, గర్వంగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శవలాల్, జై హాతిరామ్ బాబాజీ, జై హాతిరామ్ బాబాజీ, జై రాణా ప్రతాప్, జై రాణా ప్రతాప్. అది రాజపుత్రులు అలా బతకాలి, గర్వంగా పౌరుషంగా. నానా ఒక్క మంత్రం చెప్పి నేను వెళ్తాను. మరి మీ అందరికి కొన్ని మాల అవి ఇచ్చేసి, సమయం లేదు, రైలు వెళ్ళకపోతే ఫెయిలు. అర్థమైందా? రైట్ అన్న, అందరు నమస్కారం పెట్టినే. ఈ మంత్రం చాలా బాగుంటుంది. ఏ జయరామ్, నువ్వు ఆపవా వెదవనుల్లి, దేని పిలిచావు? వాటర్ బట్టిలే. నానా నమస్కారం పెట్టిన అందరు. మరి వీడేనా ఇందా నా బట్టనిగాడు అయ్యా దా, ఇంకా తిట్టానే ఉన్నాడు, ఒక్కరు కూడా పెట్టలే నాకు. సరే పిల్ల, ఈ మంత్రం సమయం ఒక్క నిమిషం ఉన్నానా ముందు వెళ్ళిపోదాం, ఎంత నాకు వెళ్ళపడదు రైలు, ఆ టైంకి వచ్చేస్తే మంగళం అయిపోతాం. ఈ మంత్రం చెప్పి తక్కన వెళ్ళిపోతాను. ఏనా దిక్కి తీయమని ఒకసారి మాల తీయాలి. విజయకృష్ణ పుచ్చుకో, ఇక్కడే ఉండు పట్టుకాడ, చక్కగా గాలి పిలుచుకుని ఒకసారి వద్దని. భలే ఉంటుంది ఈ మంత్రం తెలుసా? ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద లవ్ వస్తుంది. ఓకేనా? రెడీయా? రెడీ. నారాయణ 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 అనుకోరాదా, నారాయణ నారాయణ అనుకోరాదా, నాలికే చేదా ఓపికే లేదా, ఒంటికే బరువా, కృష్ణ అంటే కష్టము లేదు, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామా అంటే రోగము లేదు, రామా అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవింద 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 వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా గొడవలు కావాలా? గోవిందుడు కావాలి. అచ్యుతుడు కావాలా ఆపదలు కావాలా? అచ్యుతుడే కావాలి. రాముడు కావాలా రోగం కావాలా? రాముడు కావాలి. నారాయణుడు కావాలా నరకం కావాలా? నారాయణుడు కావాలి. కృష్ణుడు కావాలా కష్టం కావాలా? కృష్ణుడే కావాలి. మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను నలుసు, మీ కంటిలో నలుసు. జై శివలాల్ మహారాజ్ కి జై, జై రాణా ప్రతాప్ కి జై, జై హాతిరామ్ బాబాజీకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీకు మాలలు ఇచ్చేస్తాను, పిల్లలు ఫస్ట్, పిల్లలు సమయం లేదు కదా, అందువల్ల అందరూ హరే కృష్ణ చెప్పండి. పిల్లలు హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, జై శ్రీరామ. మా మాట్లాడి అది మళ్ళీ స్క్రూ వేసుకో, మళ్ళీ స్క్రూ, మళ్ళీ స్క్రూ ఉంటది వేసుకో. ఓకేనా? చెప్పండి హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. అందరికి అందరికి బ్యాగ్ నిండా బ్యాగ్ లో కూడా ఉన్నాయి, కంగారు పడదు, బ్యాగ్ నిండా లేదు, అది ప్రాబ్లం, మాల కాదు ప్రాబ్లం. ఒరే స్క్రూ ఇచ్చిన లీటర్ వచ్చేయండి రా,
తప్పకుండా సమయం లేదు మిత్రం ఆ కార్యక్రమం ఇప్పుడు తల ఒకటి కట్టుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక ఆలర్ చేయకండి జై శ్రీరామ్ ఇగో ఇది నక్షత్రమాల అంటారు ఈ నక్షత్రమాల 27 పూసలు 5 6 7 చదివే పిల్లలకిచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పూస పట్టుకుని అంటే ఇవన్నీ చాలా ఉన్నాయిలే జాగ్రత్తగా ఇది కట్ చేస్తే అంబయ్య వచ్చింది పుచ్చుకో అడావిడి చేయకు మామూలు పుచ్చుకో ఇదే నీ దగ్గర తలనొప్పి ఇగో పెట్టు ఇలా పట్టుకుని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే ఒక్కొక్క పూస అలా జపం చే 5వ తరగతి దాటిన వాళ్ళకి ఇవి ఓకేనా అలాగే దీన్ని వ్రజధూళి అంటారు బృందావనంలో కృష్ణుడు రోజు నాట్యం చేసే స్థలంలోది ఇప్పుడు మన సమయం లేదు కాబట్టి నేను మీకు కొంత ఇచ్చేసి వెళ్ళిపోతాను ధూళి స్వామివారి ధూళి ఏదైనా పేపర్ తెస్తే బెస్ట్ కదా పేపర్ తెస్తే ఇది కొంత వేసేస్తాను రేపు పుచ్చుకోరా జాతర పుచ్చుకో జాతర పుచ్చుకో రైట్ సార్ నేను ఇంకా మాల్లో అందులో ఉన్నాయి సమయం లేదు అందువల్ల హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓకే రైట్ ఓకే ఇదిగో ఈ తాడు అందరికి సరిపోద్ది ఓకే తాడు మళ్ళీ అందరికి కడతాడు ఓకేనా మర్చిపోకండి నది బృందావం నుంచి వచ్చింది మీ చిన్న బిడ్డలకి రైట్ ఓకే రైట్ చాలు నోరుమి ఇంక చాలు సమయం లేదు అది పట్టణం కట్టరా సరిపోద్ది అందరికీ మళ్ళీ కదా రైట్ కొట్టు పట్టణం కట్టరా గట్టిగా అందరికి ఎంత ఎంత వేస్తే చాలు జై శ్రీరామ్ జై బృందావన్ ధామ్ కీ జై బాల్ పెట్టేస్తారు నేను ఏం చేస్తా అంటే ఇవి మన జయరామ్ గారి ఇంట్లో ఎవరి నేను మాళ్ళన్ని ఈ చేతికి ఇస్తాను అందరికి ఇవ్వండి ఓకేనా నేను బయలుదేరుతాను ఓకేనా పిల్లలు ఒకసారి నాకు అక్కర్లేదు నేను వాళ్ళకి ఇవ్వడానికి వచ్చింది ఇప్పుడు సమయం లేదని చెప్తుంటే మళ్ళీ నేను బుర్రందా అది అంతా బయలెక్కాలి కదా వాళ్ళ గురించి ఆలోచించాలి కదా అందుకే కదా అక్కడ ఇచ్చిండు ఇచ్చింది అందుకు కదా నీ వాళ్ళు నువ్వేటే అందరు కాదా నువ్వు బయటోడువా నువ్వు బయటోడువా చెప్పు అందరికీ వాళ్ళకి కాదు నీకు నువ్వు బయటోడు కాదు ఇక్కడోడివే నీకు కూడా ఉంది నువ్వేం బయటోడు అయితే చెప్పు అర్థమైందా నీకివ్వను అందరికి ఇస్తా నువ్వు అక్కడ వేరైతే చెప్పు నీకు ఇస్తా చెప్పు నువ్వు వేరైతే చెప్పిస్తా నువ్వేమన్నా చెయ్యి నాకు ఏ అభ్యంతరం లేదు సమయం లేదని నేను వెళ్తున్నాను మరి అక్కడ గోల పెడతారు కదా బుక్ చేసిన దానికి వాళ్ళని మనం బుక్ చేయకూడదు కదా కూర్చో ఇప్పుడు సమయం లేదు లేకపోతే అందరికీ నేనే ఇద్దును అర్థమైందా మీ తల కొట్టుకోకుండా తీసుకోండి నేను వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా కూర్చో
అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 రైట్నా రైట్ समय लेना जय श्री राम 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 लाल महाराज के जय स्वामी रिवांशन अगड़ी बोल देख बोला बोला मधु बोला जय रवि आओ सुनो रवि चलो सावसो सावसो आओ स्वामी से ओके ना ना समय लेकिन चला इवाना वाल मैं गोल पड़ता ना उठा अम्मा ये प्रशा एपड़ो वस्तान टच नंबर आये दी ओके जय श्री राम सेवलाल महाराज के सेवलाल महाराज राणा प्रताप पौरुषा मरचिपोक ना मीरंता తక్కు ఒళ్ళు కాదు గుర్తుపెట్టుకోండి మీరంతా సింహాలు ఎవడో గొర్రె అవకండే ఎవడన్నా గొర్రైతే క్వార్టర్ పీకండి ఓకే జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ థాంక్యూ నాన్న థాంక్యూ నాన్న థాంక్యూ అమ్మ వస్తా అమ్మ వస్తా చలో చలో